అవామ్ న్యూస్ కి స్వాగతం. బైంసాపట్నంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజావాణిలో అనేక సమస్యలపై దరఖాస్తులు రాగా పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు బైంసాపట్నంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో బైంసాపట్నంతో పాటు ఆయా మండలాల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వారి వారి సమస్యలను విన్నవించారు. ఈ సమస్యలు ముఖ్యంగా రైతుల భూ సమస్యలు, రైతు బంధు డబ్బులు రాకపోవడం, అర్హులైన పెన్షన్దారులకు పెన్షన్ రాకపోవడం, పట్టణంలో మురికి కాలువలు, రోడ్లు తదితర అంశాలపై దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం వెంట వెంటనే సంబంధిత అధికారులకు ఈ సమస్యలపై సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. మీరు ఏం చేస్తారంటే జూలైలో మీకు వచ్చిన వాళ్ళందరూ పేర్లు తీసుకుని ఎవరెవరికి సదరం సర్టిఫికేట్ ఇంకా ఇవ్వాల్సింది ఉన్నాయి అవి వీక్లో तीन महीने से उनके मंडल में जा रहे वो भेज दिए हमको प्रसाद बोल के हैं हम भेज दिए ऊपर मैडम इप्पुडु करंट पोल संबंधी गतम आर नेला अनि चेप्पि इप्पुडु इक्कडि वच्चे బైంసా డివిజన్లో ప్రజావాణి కండక్ట్ చేయాలని మనం అనుకుని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అందరినీ కూడా, తహసీల్దార్స్ వీళ్ళందరినీ కూడా ఈరోజు బైంసాకి పిలవడం జరిగింది. సో బైంసాలో మనం ఎంపీడీ ఆఫీస్లో ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఉండిన వాళ్ళు నిర్మల్ వాళ్ళకి రావాలంటే ఇబ్బంది అని చెప్పి ప్రత్యేకంగా మనం ఇక్కడ పెట్టుకున్నాము. సో చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ రావడం జరిగింది. వాళ్ళకి మెయిన్గా ఉండిన సమస్యలు ఏంటంటే పెన్షన్ రావట్లేదు, చాలామంది రావడం జరిగింది. పీడీ పెన్షన్స్ అయినా, తర్వాత వికలాంగుల పెన్షన్ అయినా, లేకపోతే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఇవన్నీ కూడా మేము ఏమనుకున్నామంటే పెన్షన్స్కి ఖచ్చితంగా మనం మన స్థాయిలో ఏం చేయొచ్చు చూసి కంప్యూటర్ ద్వారా వాళ్ళకి అక్కడక్కడ న్యాయం చేద్దామని చెప్పి పెట్టుకున్నాము. డిసేబుల్డ్ పెన్షన్ సాల్వ్ చేయడానికి మేము సదరన్ క్యాంపు ప్రతి మండల్లో కూడా పెట్టుకుంటా ఉన్నాము. ఒక షెడ్యూల్ కూడా ఇస్తాము, ప్రతి మండల్లో సదరన్ క్యాంప్ పెట్టి అక్కడక్కడ డాక్టర్స్ నుంచి ఎవరికైతే అర్హత ఉంది సర్టిఫికేట్స్ తొందరగా ఇవ్వడానికి కూడా మేము ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నాం. అదేవిధంగా బీడీ పెన్షన్స్ కూడా ఏమున్నాయి అవి కూడా మా డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్ సిబ్బంది అంతా కూడా చూసి కొన్ని ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఆగిపోయినవి చాలా ఉన్నాయి. సో అటువంటి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇవన్నీ కూడా మేము మా స్థాయిలో చూస్తున్నాం. అదేవిధంగా భూమికి సంబంధించినవి చాలా కూడా మాకు రిప్రజెంటేషన్ ఈరోజు రావడం జరిగింది. అవి కూడా మేము ఇప్పుడు చూసి తహసీల్దార్స్కి అప్పచెప్పి ఎక్కడెక్కడ అది వారం లోపల కూడా వాటి మీద వాళ్ళ చర్యలు తీసుకుని వాళ్ళ స్థాయిలో అయితే కానీ అది ఖచ్చితంగా తొందరగా చేయాలి. వాళ్ళ స్థాయిలో అవ్వకపోతే కానీ వాళ్ళకు ఒక రైటింగ్ లో ఆర్డర్ ఇచ్చేయమని చెప్పడం జరిగింది. పూర్తిగా వీళ్ళు పబ్లిక్ని వాళ్ళ ఆఫీసుల చుట్టూ చిప్పించుకోకుండా వాళ్ళు ట్రాన్స్పరెన్సీ చూపిస్తూ వాళ్ళు క్లారిటీ చూపిస్తూ ఎప్పుడక్కడ రైటింగ్ లో ఆర్డర్ చెప్పమని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా బైంసా కమిషన్ ఈ మున్సిపాలిటీకి సంబంధించినవి కూడా చాలా మాకు ఈరోజు
రిప్రజెంటేషన్ రావడం జరిగింది. సో అవి కూడా మా బైన్సా కమిషనర్కి కొన్ని ఏంటంటే వాటర్ రావట్లేదని, కొన్ని ఏంటంటే ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేవని, కొన్ని మోరీలు సరిగ్గా లేవని, ఇవన్నిటి మీద కూడా మేము బైన్సా మున్సిపాలిటీలో ఈ చెత్త తీసుకెళ్లడానికి కొత్త బండ్లు కూడా మేము కొంటున్నాం. దగ్గర దగ్గర ఒక 12 కొత్త బండ్లు కొంటున్నాము. ఆ బండిలతో మేము రెగ్యులర్ గా కూడా ఇంటింటి నుంచి చెత్త తీసుకునే ఏర్పాటు కూడా స్పెషల్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ ఉన్నారు. సో వారికి అప్పు చెప్పాము. సో తొందరగా మేము బైన్సా మున్సిపాలిటీ కూడా కొంచెం క్లీన్ చేయించి కొంచెం దాన్ని ఒక స్వరూపాన్ని మార్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మాకు ఇంకా డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా కొన్ని ఏవైతే మనకి రైతు బంధు రావట్లేదని కొంతమంది రావడం జరిగింది. అవన్నీ కూడా మేము డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. అక్కడ అంటే కొన్ని ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే పని ఉంది. 29 కోట్ల వరకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే అవసరం ఉంది. సో అవి వస్తే కానీ మేము ఇవ్వడానికి లేదని వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈరోజు బయన్సాలో మనం పెట్టుకుని చాలా చిన్న చిన్న సమస్యలు కూడా మేము ఇక్కడే సాల్వ్ చేయడానికి వీలు పడింది. సో మంచి సక్సెస్ అయింది. మేము ఈ విధంగా అప్పుడప్పుడు డివిజన్ స్థాయిలో కూడా ప్రజావాణి పెట్టుకుంటే కానీ బాగుంటుందని చెప్పి మేము అనుకుంటాం. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బైన్సా మండలం మహగాం గ్రామంలో విద్యార్థులు ఆధ్వర్యంలో విధుల గుండా ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై రోజు రోజుగా దాడులు పెరిగిపోతున్నాయని విద్యార్థులు అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ చట్టాల అమలులో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక అక్కగా మనం భావిస్తే ఇసుంటి దుష్ప్రభావ ఫలితాలు మనకు కంటి అని కోరుకుంటూ ఈ చిన్న అవకాశాన్ని కలిగిస్తాం. జరుగుతున్నటువంటి అత్యాచారాలను అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. తర్వాత పాఠశాల దశలో ఉన్నటువంటి విద్యార్థులు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎవరి చెప్పుడు మాటలను వినకుండా, బాయ్స్ అందరూ కూడా తోటి మహిళలను తర్వాత గర్ల్స్లను తమ సోదరులుగా భావించి గ్రామంలో ఉన్నా కానీ పాఠశాలలో ఉన్నా కానీ ఎటువంటి చెడు కామెంట్స్ చేయకుండా సక్రమంగా ఉండి తమ యొక్క జీవితాలను మార్చుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనమందరం సమాజానికి ఒక మంచి సందేశాన్ని మన స్కూల్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈరోజు దీనికి కారకులైనటువంటి మన గ్రామ పెద్దలందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నటువంటి ఈరోజు దేశంలో ప్రతి చోట మనం ఏదో ఒక విధంగా చూస్తూనే ఉన్నాం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎటువంటి సంస్కారాలు చెప్పినా కానీ పిల్లలు కానీ వారి యొక్క లేడీస్ కానీ వీటికి చాలా తొందరగా ప్రలోభం అవుతున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. అలాగే మహిళలపై జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలను ఖచ్చితంగా ఖండించాలని మనందరం ప్రభుత్వాన్ని దృష్టికి గట్టిగా కూడా నిదని చెప్పే అవకాశం మనకు ఇప్పుడు ఈరోజు ఉంది. ప్రతిరోజు చూస్తున్నాం ఈరోజు జరిగిన సంఘటన, రేపు మనం కళ్ళు తెరవకముందే మరొక సంఘటన ఉద్ఘాటన జరుగుతుంది. కాబట్టి ఇట్టి అత్యాచారాలు కానివ్వండి, మహిళలపై దుష్ప్రభావ ప్రవచనాలు కానివ్వండి, ఈ వాట్సాప్లో చక్కెర కొడుతున్నాయి కాబట్టి వాటికి మనం అన్నిటికీ నమ్మకూడదు. మెయిన్గా ఈరోజు పేపర్ షిప్లో చూస్తున్నాం, ప్రతిరోజు ఒక మహిళ ఎక్కడనో చనిపోవడము, చంపేయడము ఇవి ఖచ్చితంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా పట్టించుకొని చూస్తూ చూడనట్టు వదిలేస్తున్నది. ఖచ్చితంగా ఒక ఎవిడెన్స్ దొరికిన తర్వాత కూడా వాళ్ళను జైల్లో పెట్టడము, లేకపోతే చాలా రోజులను పెంచడము, యావజ్జీవ వేయడము ఇవన్నీ కరెక్ట్ కావు.
ఇవిడేం జరిగిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలని నా వంతుగా నేను చెప్పు గర్వించి చెప్తున్నాను. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం. We'll be right back.